అందరికీ నమస్కారం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యంగా నేను హిందువుని అని సగర్వంగా చాటుకోగల ఆత్మాభిమానం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా చూడాలి, చూసిన వెంటనే షేర్ చేయాలి. భారతదేశంలో రాజకీయాలు మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రెండు రకాలు, ఒకటి దేశానుకూల, మరొకటి దేశ వ్యతిరేక, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే విదేశీ అనుకూల. సో వీటినే చూస్తున్నాం. వేరే ఏ దేశాల్లో అంటే చాలా తక్కువ ఉంటాయి ఇట్లాంటి కాన్సెప్ట్స్. వేరే ఏ దేశం అన్న తీసుకోండి, ఆ దేశం ఎదుగుదలకు వాళ్ళు ఏం చేస్తారనేది మాట్లాడతారు తప్ప ఆ దేశాన్ని నాశనం చేసేటటువంటి ప్రణాళికలు, మాటలు ఆడరు, చేయరు. కానీ మన దేశపు దౌర్భాగ్యం ఈ రాజకీయ పార్టీల రూపంలో ఇలాంటి వికృతమైనటువంటి పోకడ కలిగినటువంటి రాజకీయ నాయకులే కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళని ఎలివేట్ చేసి వీళ్ళేదో పెద్ద తోపులు, తురుంగాళ్ళు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసేటటువంటి వ్యవస్థ కూడా అంతే బలంగా ఉంది. ఇక్కడే ఒక సమస్య కూడా ఉంది, వాటిని మనం ధీటుగా ఢీకొట్టగలగాలి. అదర్వైజ్ వాళ్ళు చెప్పేటటువంటి కాకమ్మ కబుర్లే సత్యాలని జనం నమ్మేసి ఈ హిందువుల్లోనే హిందువులకు చీలికలు చేసి తర్వాత ఈ భారతదేశాన్ని పీలికలు చేస్తారు. రాహుల్ గాంధీ గారు ఈ మధ్య మాట్లాడినటువంటి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో, కొంతమంది అతన్ని వేరే లెవెల్లో రాహుల్ ఇరగదీశాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది ఇతగాడు చేసినటువంటి తప్పులను ఎండగడతా ఉన్నారు. సో వాళ్ళెవరు వీళ్ళెవరు అనేది క్లారిటీ వచ్చింది కదా. స్ట్రైట్ టు ది పాయింట్ నేను ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలను వెనకేసుకొచ్చే హిందువులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు నా దృష్టిలో చచ్చిన శవంతో సమానం. ఎందుకు ఇంత ఘాటుగా మాట్లాడుతున్నానంటే, టోటల్ ట్రాక్ రికార్డుని పరిశీలించే ఎవరైనా సరే ఇలాగే మాట్లాడతారు. రాహుల్ గాంధీ వ్యవహార శైలి ఆది నుంచి ఇలాగే ఉంది. పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట ఆయన ఒరవడి ఇదే రీతిలో ఉంది. బీజేపీ భుజంపై నుంచి హిందువుల్ని కాల్చడం, అట్ ది సేమ్ టైం చాలా చాకచక్యంగా మళ్ళీ తప్పించుకోవడం. పర్ఫెక్ట్గా దీనికోసమే ఆయన ట్రైన్ చేయబడ్డాడు విదేశాల్లో కూడా. అందుకనే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తూ వెళ్తూ అక్కడ ఏం మాట్లాడతాడంటే, ఇక్కడ హిందూ ఉగ్రవాదం అనో, ఇక్కడ హిందుత్వం పేరిట హింస పెచ్చురిల్లుతోందనో మాట్లాడతాడు, ఇక్కడ మైనారిటీలను హిందువులు బతకనీయట్లేదు అనేలాగా మాట్లాడతాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుత్వ, హిందూయిజం, వేదాలు, రామాయణం, రామ శక్తి, భారత్మాత ఏదన్నా కావచ్చు, బట్ రాహుల్ గాంధీ కాలుస్తోంది హిందువుల్నే. కానీ మత్తులో ఉన్నటువంటి, జోగుతున్నటువంటి ఈ సోకాల్డ్ సెక్యులర్ బ్యాచ్కి ఇది అర్థం కావట్లా. మోదీ మీద ద్వేషం ఉండొచ్చు, బీజేపీ మీద ద్వేషం ఉండొచ్చు, దట్స్ నాట్ ఏ బిగ్ డీల్, బట్ నీ ధర్మం పట్ల నీ ప్రేమ ఏమైంది, నీ యొక్క నిరతి ఏమైంది కనబరచాలి కదా. ఎవడు పడితే వాడు ఏది పడితే అది కూసినా రాజకీయాల్లో భాగంగా చూడటం బానిసత్వపు లక్షణం, అది భావితరాలకు ఎంతో ప్రమాదకరం. ఇక నేను ఈ వీడియోలో మాట్లాడాల్సినటువంటి విషయాలు, చూపించాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి. కౌంటర్గా చెప్పాలి అంటే ఇది తులసి చందు అనే ఇండిపెండెంట్ జర్నలిస్ట్కి, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే సోకాల్డ్ సీనియర్ మేధావికి కౌంటర్ అనుకోవచ్చు. వీళ్ళిరువురు వీడియోలు నేను చూసిన తర్వాత, చాలామంది ఇదే కాన్సెప్ట్ మీద చేశారు, బట్ వీళ్ళిరువురు వీడియోలు నేను చూశాను కాబట్టి చాలా చక్కటి హావభావాలు, మీన్స్ ఆనందాన్ని చూసి నేనంత ఆనందపడ్డానో మీకు మాటల్లో వర్ణించలేను. కోతికి కొబ్బరి ముక్క దొరికినట్లుగా రాహుల్ గాంధీ గారిలోని ఈ పెర్ఫార్మెన్స్ చూసి, ఆహా మా నాయకుడు ఎంత ఎదిగిపోయాడయ్యా అని చెప్పేసి వాళ్ళ మొహాల్లో వెలుగులు, లైట్స్ కూడా అవుట్ ఫోకస్ అయిపోయేంత వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి. జోక్స్ అపార్ట్, ఇది చాలా సీరియస్ మ్యాటర్. రాహుల్ గాంధీ గురించి డైరెక్ట్గా మాట్లాడడానికి వెళ్లే ముందు నేను ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. హిందూ ధర్మమే శక్తి శబ్ద హోతా హై, హమ్ శక్తి సే లడ్ రహే హై, ఏక్ శక్తి సే లడ్ రహే హై. చూసారు కదా, హిందూ ధర్మమే ఏక్ శక్తి హై, హమ్ ఉస్ శక్తి సే లడ్ రహే హై, ఇది రాహుల్ గాంధీ తాలూకు మాట. హిందూ ధర్మంలో శక్తి పైన ఆయన వ్యతిరేకంగా పోరాడుతున్నాడంట. చూసారా, ఇది ఒక పాస్టర్ దగ్గర ఆయన కూర్చొని జ్ఞానోపదేశం పొందుతున్నటువంటి వీడియో. పాస్టర్ గారిని ఏదో అడిగితే ఆయన ఏకంగా హిందూ ధర్మంలో ఉన్నటువంటి శక్తుల్లా కాదు, మా దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పేసి యాజ్ యూజువల్ వాళ్ళ ప్రీచ్లో భాగంగా ఏవో నాలుగు మాటలు మాట్లాడితే ఈయన చాలా శ్రద్ధగా ఎక్కించుకుంటున్నాడు. సో అందుకనే ఆయన యాంటీ శక్తి కామెంట్స్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఇక తాజా వీడియో కూడా చూసేసేయండి. ఔర్ జో లోగ్ అప్నే ఆప్ కో హిందూ కహతే హై వో 24 ఘంటా హింసా 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 నఫరత్ నఫరత్ నఫరత్
అసత్య అసత్య అసత్య. చాలా స్పష్టంగా ఏం చెప్పారు ఈ వీడియోలో, ఈ హిందూ హిందూ అని ఎవరైతే చెప్పుకొని తిరుగుతారో వాళ్ళందరూ హింసావాదులు, వాళ్ళు ఎప్పుడూ కూడా నఫరత్ 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 చూపిస్తారు అని చెప్తా ఉన్నాడు. ఈ కటాకట్ భాషలో ఏ విధంగా కటాకట్ కటాకట్ అని జనాల్ని మోసం చేశారో ఆ భాషలోనే ఆ ప్రాసలోనే మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రాహుల్ గాంధీ. అయితే దీని గురించి మన తులసీ చందు అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా చక్కగా విశ్లేషణ చేశారు. దాని గురించి వాళ్ళ వీడియో ప్లే చేసుకుని నేను కౌంటర్ ఇస్తా. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. చూసారు కదా ఏ విధంగా రాహుల్ గాంధీ రెచ్చగొడతా ఉన్నారు. వెళ్ళండి, ఎక్కేయండి, తొక్కేయండి, వెళ్ళలోకి దూసుకుపోయండి, స్పీకర్ను కుదిరితే లాగేయండి అనే లాగానే ఉంది. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, మేబీ అలా కూడా జరిగే అవకాశం ఉంది. ఈయన ప్రజాస్వామ్యవాది, ఈయన సంవిధానం పట్టుకుంటాడు, ఈయన రాజ్యాంగాన్ని కాపాడాలనుకుంటాడు. హౌ కామెడీ ఇట్ ఈజ్. రాహుల్ గాంధీకి బుర్రలేక కాదు ఇదంతా చేస్తున్నది. రాహుల్ గాంధీకి భారత్లో అలజడి క్రియేట్ చేయటం ఇష్టం, అది పార్లమెంట్ లోపలైనా బయటైనా. ఇది నేను ఆయన మాటల ద్వారానే సంగ్రహించినటువంటి విషయం. ఇట్స్ మై ఒపీనియన్ అండ్ ఎక్కడైనా సరే నేను డిబేట్ చేయగలిగేటటువంటి అంశం కూడా. ఇది జస్ట్ నేను చూపించినవి కాంగ్రెస్ వంతు మాత్రమే, కాంగ్రెస్ వీడియోస్ ఇవన్నీ. ఇక ఇండి కూటమిలోనే ఉన్నటువంటి పార్టీల నేతల కూతలన్నీ ఒక దగ్గర పేర్చామనుకోండి, ఈ వీడియో నిడివి సుమారుగా గంట పట్టుద్ది. ఇప్పటికే నిడివి ఎక్కువగా ఉంటే వీడియోలు చూసే అలవాటు మనకు లేదు, మన వాళ్ళకి లేదు. ధ్రువరాతి ఒక అరగంట వీడియో పెట్టినా కూడా కోటి మంది చూసేటటువంటి ఓపిక వాళ్ళకు ఉన్నది. అంటే అఫ్కోర్స్ వాళ్ళకి నఫరత్ అంటే ద్వేషంతో చూస్తారు కాబట్టి వాళ్ళకి అది ఎంటర్టైన్మెంట్. మన వాళ్ళకి ఏంటంటే చిన్న రెక్లెస్నెస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇండి కూటమి పార్టీలో నేతల కోతల గురించి వస్తే కొన్ని ఉదాహరణలు ఈ మధ్యలోనివి తీసుకుందాం. మరీ తవ్వకాల్లోంచి తీస్తే వీళ్ళందరూ ఊరేసుకొని చస్తారు. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ గారి మేనకోడలు, సమాజ్వాదీ పార్టీ నేత మరియా ఆలం ఖాన్ ఏ విధంగా ఓటు జిహాదికి పిలుపునిస్తున్నారో చూడండి. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్ ద నేమ్ ఆఫ్ సంఘి హిందువులకు వ్యతిరేకంగా ఓట్లు వేయండి, ముస్లింలందరూ కూడా ఓటు జిహాద్కు పాల్పడండి, ఒక్క ఓటు కూడా పక్క పార్టీకి పడకూడదు, మనకే పడాలి అని రాజ్యాంగ విరుద్ధ, ప్రజాస్వామ్య విరుద్ధ, చట్ట విరుద్ధ పిలుపునకు ఆమె పూనుకున్నారు. ఆ తర్వాత ఆవిడ మీద కేసు అయింది, అవన్నీ పక్కన పెడితే గెలిచారు కదా, అలాంటి స్లోగన్స్ ఇచ్చే గెలిచారు కదా. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. తర్వాత ఏ రాజా వీడియో ఒకసారి చూడండి. జై శ్రీరామణయం, భారత మాతావయం, ఒరు బోధం నాంగ ఏట్టుకొల్ల మాటం, తమిళనాడు ఏట్టుకొల్లాది, ఎంద జాతి ఎంద మత ఎంద పరణం, ఎనకు రామాయణ నమ్మిక இல்ல, రామన్ మీద నమ్మిక இல்ல, ஆனால் கதையில சொல்றேன் இதுதான் கம்பராமாயணம். ఇదరేమంటున్నాడు, రాముణ్ణి రామాయణాన్ని మన భారతదేశానికి సంబంధించినటువంటి సనాతన ధర్మ సంప్రదాయం అన్నింటినీ కూడా దారుణంగా హేట్ చేస్తూ ఉన్నాడు. తమిళనాట అది నిలబడదు, సనాతన ధర్మాన్ని మేము వ్యతిరేకమని ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ముద్దుల తనయుడు ఉదయనిధి స్టాలిన్, ఇతగాడు ఏం మాట్లాడాడు అది కూడా చూసేసేయండి. సనాతన ఎదిర్ప్పు మానాడు என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள். டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் வந்து நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். சூசரு கதா, సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చి వాటిని ఎరాడికేట్ చేయాలి అని మహా గొప్పగా సందేశాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూసాం. తులసీ చందు గారికి ఈ వీడియోలన్నీ కనిపిస్తున్నాయో లేదో నాకు తెలీదు. సెలెక్టివ్గా మాత్రమే మాట్లాడి మీ యొక్క ఎజెండాని ముందుకు తీసుకువెళ్తున్నారు, కానీ ఏ రోజు న్యూట్రల్గా మాట్లాడిన సందర్భం నేను చూడలే. హిందువులను ఎవరన్నా ఏమన్నా అంటే మొహంలో వెలుగు చూస్తున్నాను నేను. లైక్ చంద్రముఖి సినిమాలోన జ్యోతిక గారిలో ఒక వెలుగు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అట్లా ఎందుకంత ఆనందం హిందువుల్ని ఎవరన్నా ఏమన్నా అంటే, సరే మీ ఇష్టం, అది మీకే వదిలేస్తున్నాను. కానీ రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ ట్విస్ట్ చేసి చాలా చక్కగా అల్లుతారు. మరి ఇప్పుడు నేను చూపించిన వీడియోలు కొన్నే, వీటిని ఎలా ట్విస్ట్ చేయగలరో కూడా ఒక ప్రతిభ కనబరిచి ఒక వీడియోను విడుదల చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. వీటితో పాటుగా తాజాగా ఒక డేటా తీసుకుందాం. 60,000 మంది భద్రత నడుమ హిందువులు అమర్నాథ్ యాత్ర చేసుకుంటున్న దుస్థితి. ఎవరికి భయపడి ఇన్ని వేల మంది అక్కడ కాపలా కాస్తున్నారు? హిందూ ధర్మంలో నఫరత్ ఉందా? హిందూ ధర్మంలో హింస ఉందా? మాట్లాడవచ్చు కదా దీని గురించి. ఎవరు పేలుస్తున్నారు బాంబులు? రీసెంట్గా
రియాజీ ఘటన మీద ఒక వీడియో అన్న వచ్చిందా? ఎవరు పేల్చారు ఆ బాంబులు? ఎవరు పాల్పడ్డారు ఆ మారణ హోమానికి? ఆ తర్వాత కన్హయ్యలాల్ హత్య గుర్తుందా? ఎవరు చేశారు అది? హిందువులా? చచ్చిపోయిందే హిందువు అక్కడ. అలాగే యూపీలో ఇద్దరు చిన్నారుల కుత్తుకులు కోసింది ఎవరు? ఒక కర్ణాటకలోనే ఇన్ ద స్పాన్ ఆఫ్ 1-2 ఇయర్స్ ఎంతమంది చనిపోయారు స్క్రీన్ మీద చూడండి, కనిపిస్తూ ఉన్నాయి మీకు. వీళ్ళందరూ హిందువులే. హిందువులు హిందువులు చంపేస్తున్నారా ఏంటి? అది కూడా ప్రాపగండా క్రియేట్ చేయగలరు, సమర్థులు మీరు. మీరంటే మీరు ఒక్కరే కాదు, మీ డిపార్ట్మెంట్. ఈ పిక్చర్ కూడా చూడండి, సందేశ్ ఖాళీ. దీని గురించి ఒక్క వీడియో అన్న చేశారా? మీరు మాట్లాడలేదే. ఇవన్నీ హిందువుల హింసావాదం వల్ల జరుగుతున్నాయా దేశవ్యాప్తంగా? ఇది నాకు కావాలి, దీనికి ఆన్సర్ కావాలి. ఆ తర్వాత మనం రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడదాం. అద్భుతంగా అదరగొట్టేశారు, హీరో అయిపోయారు కదా. ఆయన హీరోనా జీరోనా నేను చెప్తా, నేను డిసైడ్ చేస్తా. మీ వీడియో చూస్తూ కౌంటర్ ఇవ్వబోయే ముందు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, రాహుల్ గాంధీ హిందుత్వానికి అర్థం చెబితే వినేంత దుస్థితిలో మేము లేము. భారతీయులెవ్వరూ సనాతన ధర్మాన్ని పాటించే ఎవ్వరూ కూడా అంత దుస్థితిలో లేరు. హాఫ్ నాలెడ్జ్ రాహుల్ గాంధీ, హిందూ ద్వేషి రాహుల్ గాంధీ హిందుత్వానికి అర్థం చెప్తే వినడానికి, రకరకాల పేర్లతో మాలో మాకు చీలికలు పీలికలు చేయడానికి మీరు ట్రై చేస్తూ ఉండొచ్చుగాక, అల్టిమేట్గా గెలిచేది మాత్రం సత్యమే, నిలబడేది మాత్రం ధర్మమే. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు, ఎందుకంటే నేను ఎక్కడ ఎంగిలి మెతుకులకు ఆశపడలేదు, ఎక్కడ ఏ ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాను. అట్ ది సేమ్ టైం నా ధర్మం గురించి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అఫ్కోర్స్ మీరు కూడా అదే ధర్మానికి సంబంధించిన వాళ్ళు, కానీ పక్కకు జరిగిపోయారు. అనవసరం అది మాకు, అది మీ పర్సనల్. ఏదేమైనా సరే, హిందూ ద్వేషులందరికీ రాహుల్ గాంధీ పృష్టాన్న భోజనం వడ్డించారని మీరు అనుకుంటున్నారు, కానీ అది పృష్టాన్న భోజనం కాదు, విషభోజనం అని నేను ఇప్పుడు చెప్పబోతా ఉన్నా. మీ వీడియో ప్లే చేస్తూ మాట్లాడతా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వీడియో, ఈవిడ వీడియో పెద్ద తేడా లేదు కాబట్టి ఈమె వీడియోని నేను కంటిన్యూ చేస్తాను. నరేంద్ర మోదీజీ పూరా హిందూ సమాజ్ నహీ హై, బీజేపీ పూరా హిందూ సమాజ్ నహీ హై, ఆర్ఎస్ఎస్ పూరా హిందూ సమాజ్ నహీ హై. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ వీడియో ప్లే చేయడం జరిగింది. అంటే దీన్ని ఒక అద్భుతమైనటువంటి కౌంటర్గా వీళ్ళందరూ కూడా భావిస్తూ ఎలివేట్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ హిందూ అనుకుని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా హింసావాదాన్ని చేస్తూ ఉన్నారని చెప్పి అంతకుముందు ఫోటోల ప్రదర్శనతో ఏదో వెలుబుచ్చుతూ మాట్లాడారు. వెంటనే మోదీ గారు లేచి నిలబడి అది తప్పు అని ఖండించినప్పుడు, ఈయన వెంటనే రంగులు మార్చిన ఊసరవెల్లిలాగా టక్కన ఇలా మాట్లాడుతున్నారనమాట. ఈ టకాటక్ అలవాటు పడిందని చెప్పాను కదా, ఈ ధోరణి బాగా అలవాటు పడ్డారు రాహుల్ గాంధీ. బీజేపీ అంటే హిందుత్వ కాదు, లేకపోతే మోదీ అంటే హిందుత్వ కాదు అనేలాగా మాట్లాడి కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. దీన్నే ఈమె ఇంట్రో కట్గా పెట్టుకున్నారు. దీని గురించి మాట్లాడదాం మెల్లమెల్లగా. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్ర. ప్రతిపక్షంలో ఒక బలమైన పార్టీ ఉంటే, ఒక బలమైన లీడర్ ఉంటే ఎట్లా ఉంటాయి పార్లమెంట్ సమావేశాలు అని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ దేశం మొత్తానికి చూపించగలిగారు తన ప్రసంగంతో. నమస్కారం తల్లి. ఇక్కడ ఒక మ్యాటర్ ఏంటంటే చెప్పాల్సింది, ఆయన భారతదేశం మొత్తానికి చూపించింది ఏంటంటే, ఆయన గంటన్నర ప్రసంగం చేస్తే అధికార పక్షపు నేతలు సైలెంట్గా విన్నారు. అదే మోదీ నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు వాకౌట్ చేశారు, లేదా ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతూనే ఉన్నారు. సుమారు 2 గంటల మోదీ ప్రసంగం ఆ నీచమైనటువంటి అరుపుల మధ్యనే సాగింది. ఎవరు బలమైన విపక్షంలో అర్థవంతమైనటువంటి చర్చలకు పూనుకుంటున్నారు? ఇవేమీ మాట్లాడరా. ఇక్కడ గొప్పతనం రాహుల్ గాంధీ మాట్లాడడం గురించి కాదు, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధికార పార్టీ నేతల గురించి మనం చెప్పుకోవాలి. ఆ ప్రసంగం చుట్టూ అనేక వివాదాలు కూడా నెలకొన్నాయి. మొత్తం హిందూ సమాజాన్ని రాహుల్ గాంధీ అవమానించారు అని చెప్పి ఒక నెరేటివ్ ని చాలా శక్తివంతంగా బిల్డ్ చేస్తున్నారు. అయినా సరే మొత్తం ఇప్పుడు దాకా మనం చెప్పే గోదీ మీడియా గానీ, సోషల్ మీడియా హ్యాండిల్స్ గానీ అన్ని రాహుల్ గాంధీ. ఎన్నాళ్ళు ఈ గోదీ మీడియా కానీ, సోషల్ మీడియా హ్యాండిల్స్, వాట్సాప్ యూనివర్స్, ఎన్నాళ్ళు ఈ పడికట్టు పదాలు వాడతారు? సరే అదంతా పక్కన పెడితే మీది ఏ మీడియా? ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిజం దేనికోసం మాట్లాడుతున్నారు? మీరు దేశానుకూలముగా మాట్లాడేటటువంటి వీడియోల కంటే దేశ వ్యతిరేకముగా, ధర్మ వ్యతిరేకముగా మాట్లాడే వీడియోలు బోలుడున్నాయని మేము ప్రూవ్ చేయగలం. ఓపెన్ డిబేట్కి కూడా పిలవగలం. అఫ్కోర్స్ మేము మీ గురించి మాట్లాడితే మేమేదో సబ్స్క్రైబర్స్ వేటలో, ఆకలిలో ఇదంతా చేస్తున్నామని చాలా సింపుల్గా కొట్టిపారేయగలరు, కానీ మాకు అంత అవసరం లేదు. వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నా, ఇది చాలా పెద్ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ఇంట్రెస్ట్ పోతుంది జనాలకి చూడడానికి. అయినా కూడా నిజం మాట్లాడడానికి కొంచెం నిలకడగా టైం కావాలి. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, అవేమి నేను మాట్లాడను. నిజం తెలుసుకోవాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. అదర్వైజ్
మీకు నచ్చినటువంటి ఛానల్స్ని మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే ఈ గోధీ మీడియాని మీదే మీడియా చెప్పనా సోది మీడియా. సోది అంటే ఏంటో తెలుసా? సో అంటే సోరోస్. నేను అది చెప్తా సోరోస్ మీడియా అని, సోర్స్ లెస్ మీడియా అని కూడా అంటాను. మీకు చూపించే సోర్సులన్నీ కూడా ఆ చైనాను అమెరికాను ఇతర విదేశీ పత్రికలు ఇచ్చేటటువంటి ప్రోపగండా కథనాలని మీరు స్క్రీన్ మీద చూపించి వాటిని జనాల్లోకి జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి విదేశీ మీడియాకి సంబంధించినటువంటి అంశాలని మీరు ఇక్కడ ఆధారాలుగా చూపిస్తున్నారు. కాబట్టి సోర్స్లెస్ మీడియా, సోరోస్ మీడియా, సోది మీడియా మీది అండ్ హిపోక్రటిక్ మీడియా కూడా. నేను చూపించక తప్పట్లేదు, రాహుల్ గాంధీ ప్రసంగం మీద మాట్లాడుకోక తప్పని ఒక పరిస్థితిని రాహుల్ గాంధీ ఈరోజు క్రియేట్ చేశారు. సో ఎందుకు రాహుల్ గాంధీ చూపించిన, రాహుల్ గాంధీ గారి గురించి ఆయన ఆరంభం నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. ట్రోలింగ్ ఛానల్స్ కొన్ని వందల వేల కొలది ఉన్నాయి రాహుల్ గాంధీ మీద బేస్ చేసుకొని. ఆయన మాట్లాడినిస్తాడు, కేఏ పాల్ గురించి కూడా మాట్లాడతారు. ఇక్కడ పాయింట్ అది కాదు, మాట్లాడించినంత మాత్రాన లేదా మాట్లాడుతున్నంత మాత్రాన గొప్పోళం అయిపోం. శివుడు ఫోటో, ఈ ఫోటో ఎందుకు అత్యంత వివాదాస్పదమైంది? దాని గురించి మాట్లాడుకునే ముందు రాహుల్ గాంధీ పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడానికి ప్రతిపక్ష లీడర్గా తన ప్రసంగాన్ని మొదలు పెట్టడానికి ముందు లేచి నిలబడ్డ వెంటనే కూడా రాహుల్ గాంధీ భారతదేశానికి వ్యతిరేకి అనేలాగా అధికార పక్షం నుంచి నినాదాలు మొదలయ్యాయి. ఒక్కరోజంటే ఒక్కరోజన్నా క్రాస్ చెక్ చేసుకుని వీడియోలు చేయరా, లేకపోతే మీరు చెప్పాలనుకున్న దాన్ని మాత్రమే పరిమితం చేసి చెప్తారా? ఇంత సెలెక్టివ్ అప్రోచ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన నిలబడంగానే ఆయన ఏదో దేశానికి వ్యతిరేకం అన్నట్లుగా నినాదాలు చేశారా? చేస్తున్న నినాదాలు ఏంటి చెప్పండి? భారత్ మాతాకి జై నినాదాలు, జై భారత్ నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఎందుకు చేశారు అన్నదానికి ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తున్నాను, చూడండి. తో సవాల్ హై, సబ్ లోగ్ యే నారా లగాతే హై, బహుత్ సున్నే కో మిల్తా హై భారత్ మాతా కి జై, మగర్ యే భారత్ మాతా హై కౌన్, యే హై క్యా? చూసారా, తన ఎన్నికల ప్రచారంలో భాగంగా జనం మధ్య ఉండి హిందూ ధర్మానికే కాదు దేశానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ఈ భారత్మాత అంటే ఏంటి, భారత్మాత హే కౌన్ అని మాట్లాడడం వల్ల అది ఆటోమేటిక్గా అవతల పార్టీకి బలమైనటువంటి అంశమే అవుతుంది. కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ భారత్మాతకి జై అనడం జరుగుతుంది. భారత్మాతకి జై అంటే పలకలేనంత వ్యతిరేకత ఈ దేశం మీద రాహుల్ గాంధీకి ఉంది అని అంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? చెప్పగలరా అసలు? దానికి నిరసనగానే ఈ నినాదాలు చేశారు కానీ మీరు తప్పుదో పట్టించుకోండి. అర్థమైందా? నెక్స్ట్, జయ సంవిధాన్. కాపీ హౌస్ కి ఆ తర్వాత వాటికి మాటలతో కాకుండా సైలెంట్ గా ఉంటూ జై సంవిధాన్ అనే మాటతోనే అందరినీ, మాటలతో కాకుండా అని అన్నారు, వెంటనే మళ్ళీ మాటతోనే అన్నారు, నాకు అర్థం కాలేదు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ మధ్యన అనురాగ్ ఠాకూర్ గారు నిలబడి మాట్లాడితే ఈ సంవిధానం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కదా, రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయి చెప్పండి అని చెప్పి ఒకే ఒక ప్రశ్నకి అలాగే నిలబడిపోయి ఉండిపోయారు రాహుల్ గాంధీ గారు మాట రాకుండా. సో దాన్ని మాట రానితనం అంటారు. ఇప్పుడు ఈయన జై సంవిధాన్ అంటున్నారు. ఏమి దానికి విరుగుడుగా వాళ్ళు భారత్మాతకి జై అంటున్నప్పుడు ఎస్ భారత్మాతకి జై అంటే అయిపోయిందిగా, ప్రాబ్లం సాల్వ్డ్గా కానీ అనరు. ఎందుకంటే అంత ద్వేషాన్ని కలిగి ఉన్నారు ఈ యొక్క భారతీయత మీద, ఈ సంస్కృతి మీద, ఈ ధర్మం మీద. అది అఫ్కోర్స్ బీజేపీ దాన్ని పొలిటికల్గా యూటిలైజ్ చేసుకుందనే అనుకుందాం. యూటిలైజ్ చేసుకునే అవకాశం ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కాదా? సో ఈ ఎలివేషన్ లాపండి. ఆయన అలా పుస్తకం పట్టుకొని ఎన్ని రోజులు ఎత్తుతాడో నేను చూస్తాను. ఈ 5 ఇయర్స్లో అది బూమ్ ర్యాంగ్ అయ్యి రాహుల్ గాంధీని దిగజార్చేటటువంటి అంశంగా కూడా మారుతుంది. లెట్స్ సీ. మోయించి తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన రాహుల్ గాంధీ శివుడి ఫోటోని చూపించారు. స్టార్ట్ బై షోయింగ్ అన్ ఇమేజ్ ఆఫ్ అవర్ రిఫ్యూజ్. సో అక్కడి నుంచి మొదలైంది, అక్కడి నుంచి మొదలవలే, అక్కడే మొదలైంది. ఆ ఫోటోలన్నీ చూపిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం మాట్లాడదాం. అలాగే ఆయన చూపించినటువంటి ఫోటోల్ని ఎంత అశ్రద్ధగా మళ్ళీ పక్కన పడేయటం ఉన్నదో అది కూడా చూసాము. నెక్స్ట్, అందుకే ప్రతీక, శివుడు ఎప్పుడు హింసను ప్రేరేపించడు. శివుడి చేతిలో త్రిశూలం ఉన్నా కూడా అది ఎడం చేతిలో ఉంటుంది, కుడి చేతిలో ఉండదు, గమనించండి అని చెప్పి శివుడు ఫోటో చూపించారు.
రాహుల్ గాంధీ గారు, తులసి చందు, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా మన శివుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నవరంధ్రాల నుంచి నవ్వాగట్లేదు నాకైతే. అసలు వీళ్ళు మనకు శివతత్వం గురించి చెప్తారు, ఎడం వైపు త్రిశూలం ఉంది, కుడి వైపు ఇంకేదో ఉందని. అసలు మన యొక్క కాన్సెప్టే వీళ్ళకి అర్థమైతే, అసలు అర్థం కాదు, అర్థం చేసుకునేంత శక్తివంతులు కాదు, అర్థమైతే ఈరోజు ఇలా మాట్లాడరు. అండ్ శివుడి గురించి ఇప్పుడు వీళ్ళు మనకి చెప్తే మనం వింటున్నాం. అండ్ శివుడు శాంత స్వభావి, త్రిశూలం ఉంటుంది కానీ ఎడంవైపు ఉంటుంది, అది ఆయన యుటిలైజ్ చేయడం. మరి దేనికోసం పెట్టుకున్నాడు శివుడు? ఎందుకు పెట్టుకున్నాడు శివుడు చెప్పండి అది త్రిశూలం? నేను ఒక మాట చెప్తా ఇప్పుడు, వీళ్ళ ఫేవరెట్ హీరో ఎవరండి? ఆ రావణాసురుడు కదా. ఆ రావణాసురుడు రచించినటువంటి శివతాండవ స్తోత్రం ఉంది కదా, శివతాండవ స్తోత్రంలో 9వ స్తోత్రం తీసుకోండి. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమ ప్రభా విలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధ కచ్చిదం తమంత కచ్చిదం భజే. దీని అర్థం ఏంటో చెప్తాను, కరెక్ట్గా చెవులు పెట్టి వినండి. వికసించిన నల్ల కలువ పూల మధ్య మూలభాగం ఎంత నల్లని కాంతిని విరజిమ్మునో అంత నల్లదనముతో ప్రకాశించు కంఠము కలిగి మన్మధుడిని హరించినవాడు, త్రిపురములను సంహరించినవాడు, భవబంధ హరుడు, సంసార హారి, గజధను జారి, అంధకాసురుణ్ణి చీల్చి చెండాడిన శూలపాణి. ఇంకోసారి చదువుతా మీకోసమే. అంధకాసురుణ్ణి చీల్చి చెండాడిన శూలపాణి, యముణ్ణి అదుపు చేసిన వాడు అయిన ఆ శివుడికి నేను మృక్యదను అన్నాడు ఈ స్తోత్రంలో. ఇప్పుడు చెప్పండి ఆ శూలం దేనికి యూటిలైజ్ చేస్తారు? అందుకనే మాకు నీతులు చెప్పొద్దు, కలాం గారు కలడగనమన్నారు, కథలు మాకు చెప్పమని చెప్పలేదు మీకు. సో మీకు మా ధర్మం పట్ల కనీసంలో కనీసం గౌరవం లేదు, మీ మీద అనాగరికులమనే భావన మీకు ఉన్నప్పుడు, మా దేశభక్తి మీకు ఒక కామెడీ అయినప్పుడు మీరు మాకు నీతులు చెప్పకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాహుల్ గాంధీ అండ్ బ్యాచ్, సోరోస్ బ్యాచ్ మాకు చెప్పకండి. పొందుతున్నారు కదా లబ్ధి, పొందించుకోండి అంతే, అంతవరకే హ్యాపీగా ఉండండి. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ధర్మం వైపు ఉన్నవాడే ఎప్పటికైనా నిలుస్తాడు. లెట్ సీ. నౌ ఐ వుడ్ లైక్ యు టు అండర్స్టాండ్ దట్ దేర్ ఇస్ ఎ రీజన్ దట్ ద త్రిశూల్, ఏ వెపన్, హస్ బీన్ ప్లేస్డ్ బిహైండ్ ద లెఫ్ట్ షోల్డర్. The Trishul is not a symbol of violence. It is a symbol of non-violence. And that is why it is placed in a place where Shiva cannot reach it with his... Who told you, man? ఎవరు చెప్పారు ఈయనకి అది సింబల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అని? చేతిలో ఆయుధం ఉన్నంత మాత్రాన అది హింసాత్మకం కాదు. ఆఫ్ కోర్స్ చేతిలో ఆయుధం లేకపోయినా వాడెవడు అహింసావాది కాదు. కానీ ఇక్కడ హిందూ దేవీ దేవతలు కానీ మన భగవాన్, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే దుష్ట సంహారం అనేది కాన్సెప్ట్. దుష్టుల్ని చీల్చి చెండాడటం అనేది మా దేవుళ్ళ యొక్క కర్తవ్యం. మమ్మల్ని రక్షిస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని శిక్షిస్తారు, ఇది వారి కాన్సెప్ట్. మళ్ళీ ఇందులో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లని చూడరు మా దేవుళ్ళు. నువ్వు మంచివాడైతే నీ పంచనుంటాడు, నువ్వు చెడ్డవాడు అయితే నిన్నే ముందేసేస్తాడు. అది కర్మరూపంలో కావచ్చు, లేకపోతే ఆయనే దిగి వచ్చి నిన్ను వేసేయచ్చు. బట్ వేసేయడమైతే పక్క. త్రిశూలనైనా లేకపోతే ఇంకో ఆయుధాలైనా దీనికోసం వాడబడతాయి. బీఫ్ని ప్రమోట్ చేసేటటువంటి మేధావులు కూడా అహింస గురించి మనకు లెక్చర్లు ఇస్తూ ఉన్నారు. కొన్ని వేల ఆవుల్ని అడ్డంగా నరికేస్తూ ఉన్న, వినోదంగా చూసేటటువంటి వీళ్ళు మనకి అహింస గురించి పాఠాలు నేర్పుతూ ఉన్నారు, శివుడు గురించి నిర్వచనం చెప్తూ ఉన్నారు. His right hand. If it was a symbol of violence, it would have been held in his right hand like this. It is a symbol of non-violence. ఎంత తెలివైనోడు అంటే మళ్ళీ ఈయన్ని హీరోగా ఎలివేట్ చేస్తూ ఉన్నారు. చేతు కుడి చేతిలో ఉంటేనే అది వైలెన్స్ అంట. నిత్యం వైలెన్స్లో ఉండరు, అవసరం వచ్చినప్పుడే. ఎవరన్నా తీసుకోండి, ఒక సెక్యూరిటీ గార్డ్ అయినా తీసుకోండి, చేతిలో కర్ర ఉంటుంది. అది ఎడం చేతిలో ఉన్నా కుడి చేతిలో ఉన్నా అది యూజ్ చేసినప్పుడు మాత్రమే అది వాడి యొక్క వాటం ఎటువైపు ఉంటే అటువైపుకి వచ్చి పైకి వెళ్తుంది. అది సింపుల్ లాజిక్. దాన్ని కూడా తీసుకొచ్చి ఏదో మనకి నేర్పుతా ఉన్నారంటే ఏం మాట్లాడతాం చెప్పండి. వీడియో ఇన్ ఫ్యాక్ట్ శివజీ ప్లేసెస్ డెత్ 1 inch ఫ్రమ్ హిస్ నెక్ అండ్ దట్ ఇస్ ద స్పిరిట్ విత్ విచ్ వి ఫోట్ వెన్ వి వర్ ఇన్ ద ఆపోజిషన్. నాట్ ఓన్లీ శివజీ, ఆ శివజీని ప్రేరణగా తీసుకున్న ప్రతి హిందువు కూడా అలాగే గరళాన్ని మోస్తూ ఉన్నారు. ఎన్ని హింసలు చేస్తున్నా, ఎన్ని విధాలుగా దాడులు చేస్తున్నా చాలా చాలా ఓపిగ్గా ఉన్నారు. కాబట్టి ఈ దేశం ఇలా ఉంది. శివుడు ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాడు హిందువుల్లో అనడానికి ఇది ఒక్కటే నిదర్శనం. అట్లాంటి శివుడు అవయహస్త ముద్రతో ఉంటాడు, అది కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. ఏంటమ్మా,
కాంగ్రెస్ పార్టీ గుర్తు అభయహస్తమా? సో ఈ సొల్లంతా చెప్పింది లాస్ట్లో తన పార్టీ యొక్క చిహ్నాన్ని ప్రమోట్ చేసుకోవడానిక ఇది అజెండా అంటే. అంటే ఇప్పుడు సోనియమ్మ కూడా ఒక దేవత, ఎలా అంటే రాహుల్ గాంధీ ఒక దేవుడా, చీల పెట్టిన ప్రతి ఒక్కడు దేవుడైపోతాడా? ఇంకో పాయింట్ కూడా చెప్తా, కొంచెం హిస్టరీ లోపలికి వెళ్ళి చూడాలి. ఇక్కడ రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే, ఇంకో పాయింట్ కూడా చెప్తా, ముందుగా ఈ వీడియో ప్లే చేద్దాం. And a very powerful idea that emerges from the idea of truth, courage and non-violence. And that idea, of course, it is a symbol that many of you hate, but that idea is the Abhay Mudra, the symbol of the Congress Party. ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఉందా? కాంగ్రెస్ పార్టీకి గుర్తులు ఏ విధంగా మారుకుంటా వచ్చాయి అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా, చూడండి ఒకసారి. నెహ్రూ టైంలో ఆ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏంటండి? జోడెడ్లు. తర్వాత ఇందిరాగాంధీ టైంకి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన చీలిక వల్ల ఐఎన్సీఆర్గా మారింది. ఐఎన్సీఆర్కి ఆవు దూడ. ఎమర్జెన్సీ తరువాత అభయహస్తం మారింది. ఇది కాంగ్రెస్ తాలూకా స్వరూపం. చిహ్నాల విషయంలో ఏ విధంగా హిందువుల్ని వంచి మోసం చేశారో చూడండి. హ్యాండ్ ఇవ్వడం అంటారు కదా దీన్ని, బాబాజీ యొక్క టుల్లు అంటారు కదా, అది కూడా అభయహస్తమే వీళ్ళ దృష్టిలో. ఇలా చెయ్యెత్తిన ప్రతి ఒక్కడు గొప్పవాడు అయిపోడు, హ్యాండ్ ఇచ్చేవాడు కూడా ఇలాగే ఇస్తాడు. అలాగే ఆపండి బాబు, సొల్లు ఆపండి, ఇంకా చాలు నీ కథలు ఇలా చెప్పడానికి కూడా ఇలాగే చూపిస్తారు. Which, as you can see, is also in this image. అలాగే ఇస్లాం మతంలో కూడా దువా అనే చేతులు అభయహస్తాన్ని చూపిస్తూ ఉంటాయి అనేలాగా చెప్పారు. గురునానక్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. ఇలా మతాలు శాంతిని ఎలా బోధిస్తాయి? ఆయన ఒక సిద్ధాంతి, మీరు ఒక వేదాంతి. ఇలా పట్టుకున్నదాన్ని అభయహస్తం అని ఎవడన్నాడో మన నాకైతే తెలియదు. దువా చేతులు వేరు, అభయహస్తం వేరు. ఇంత ఎంత అంటే మరి ఇంకా మీ మేధావితనంకి శ్రద్ధాంజలి అని చెప్పి చెప్తూ, మేము హిందువులు అని చెప్పుకుంటూ హింసని పదే పదే ప్రేరేపిస్తున్నారు. అంటే ఒక ముస్లిం ముస్లిం అని చెప్పుకోవచ్చు, ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు తనకు తానుగా, కానీ ఒక హిందూ మాత్రం నేను హిందువుని అని చెప్పుకుంటే హింసావాది అంతే కదా అకార్డింగ్ టు యూ అని ఇవ్వరు రాహుల్ గాంధీ? ఇదంతా వద్దమ్మా, ఈ కట్టుకథలన్నీ మా దగ్గర వద్దు. మళ్ళీ బీజేపీ భుజాల మీద నుంచి మమ్మల్ని టార్గెట్ చేయొద్దు. మా ప్రాబ్లం అంతా మా హిందువుల మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? మీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి? మీకు కానీ మీ పార్టీకి కానీ ఇచ్చిన డ్యూటీ ఏంటి? మీ కాంగ్రెస్ ఐటీ సెల్కి ఇచ్చినటువంటి పని ఏంటి? విపక్ష స్థానంలో ఉండి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని ఎలివేట్ చేయటం. ముందంతా హిందూ వ్యతిరేకతని, హిందువులకు ఎగనిస్ట్గా మాట్లాడి ఆ తర్వాత నీట్ స్కామ్ అని ఇంకోటి ఇంకోటి అని మాట్లాడతారు, అది కూడా చూద్దాం. శివ్జీ కహతే హై డరో మత్ డరావ్ మత్, అభయ ముద్రా దిఖాతే హై, అహింసా కి బాత్ కర్తే హై, త్రిశూల్ కో జమీన్ మే గాడ్ దేతే హై. ఔర్ జో లోగ్ అప్నే ఆప్ కో హిందూ కహతే హై వో 24 ఘంటా హింసా హింసా హింసా. ఇన్ని అబద్ధాల మనం మాట్లాడదాం కొంచెం చరిత్రలోకి వెళ్ళి. అసత్య సత్య అసత్య. రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి లేచి రాహుల్ గాంధీ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, మొత్తం హిందువుల్ని అవమానిస్తున్నారు అన్నారు. విషయ బహుత్ గంభీర్ హై, పూరే హిందూ సమాజ్ కో హింసక్ కహనా యే గంభీర్ విషయ హై. వివాదం అనేది మొదలైంది. వెంటనే సోషల్ మీడియా కూడా దాన్ని పిక్ చేసి రాహుల్ గాంధీ మొత్తం హిందువుల్ని అవమానిస్తున్నారు అన్నారు. అయితే దాని తర్వాత రాహుల్ గాంధీ ఏమన్నారు? నై 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 నై, నరేంద్ర మోదీజీ పూరా హిందూ సమాజ్ నహీ హై, బీజేపీ పూరా హిందూ సమాజ్ నహీ హై, ఆర్ఎస్ఎస్ పూరా హిందూ సమాజ్ నహీ హై. మొత్తం హిందువులను ఉద్దేశించి కాదు, హిందూ మతం. సో ఎంత బాగా ఈ ఊసర వెళ్ళి కవరింగ్లు చూస్తున్నారు కదా. ముందైతే చాలా స్పష్టంగా ఏం మాట్లాడిండు, హిందువు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా నఫరత్ని అలాగే హింసని ప్రేరేపిస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పి దాన్ని సభాధ్యక్షులైనటువంటి నరేంద్ర మోదీ గారు ఖండిస్తే వెంటనే కాదు కాదు నేను అన్నది మిమ్మల్ని, మీరంటే హిందువులు కాదు, హిందువులంటే మీరు కాదు. ఇక్కడ ఒక లాజిక్ పెట్టుకోండి, నరేంద్ర మోదీ హిందుత్వానికి అంబాసిడర్ కాకపోవచ్చు, కానీ నరేంద్ర మోదీ హింసెల్ఫ్ హీజ్ ఎ హిందూ. బీజేపీ పార్టీ ఏమీ హిందుత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాదు, కానీ హిందుత్వానికి సంబంధించినటువంటి హక్కుల విషయంలో పోరాడేటటువంటి పార్టీ. అలాగే ఆర్ఎస్ఎస్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళందరికీ హిందువుల్ని ఎందుకు వాడుకోవాలి అనేది నా పాయింట్. ఇక్కడ చాలా క్లియర్గా హిందువులను అనేసి మళ్ళీ వెంటనే అప్పటికప్పుడు టంగ్ ట్విస్ట్ చేసేసి నేను అన్నది మిమ్మల్ని, మిమ్మల్ని అంటే హిందువులను అన్నట్ట. ఒకవేళ బీజేపీ పార్టీని అనాలి అని అనుకుంటే ఆ పదాలు అలా ఉండవు కదా.
ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడితే హిందుత్వం పేరిట, హిందూవాదం పేరిట హింసను అలాగే నఫరత్ని క్రియేట్ చేస్తూ ఉన్నారని మాట్లాడాలి. కానీ నువ్వు మాట్లాడింది ఒకటి, కవరింగ్ ఒకటి అయితే ఎలా నమ్ముతారు? ఇదిగో మీ కాంగ్రెస్ ఐటీ సెల్లో ఉన్నటువంటి తులసి చందు లాంటి వాళ్ళు కవరింగ్ చేయొచ్చు, కానీ నిజం తెలుసుకునే హిందువులు దీన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే హిందూ సమాజము అంటే కేవలం నరేంద్ర మోదీనో ఆర్ఎస్ఎస్ బీజేపీనో కాదు అని చెప్పి చెప్తూ తన ప్రసంగాన్ని శివుడిని నేను చూపించడం వల్ల ఓం బిర్లా ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు స్పీకర్, ఎందుకంటే స్పీకర్ పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు ఎట్లాంటి ప్లకార్డుల్ని ప్రదర్శించకూడదు అని చెప్పి. సదస్య ఆప్ బస్ యే బతా దీజియే మాన్య సదస్య సర్ మనా హై యా నహీ కోయి భీ చిత్ర కో దిఖానే కే తో శివ్ జీ. ఇవే ఈ పిల్ల తెలివితేటలే ఎక్కువ అన్నమాట వీళ్ళకి, కానీ కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్ళకి కానీ. ఆయన ప్లకార్డులు ఏవి ప్రదర్శించకూడదు అని చెప్పడం జరిగింది అకార్డింగ్ టు ద సభ రూల్స్. దాని అంటే ఏంటి, ఇక్కడ శివుడిని మేము ప్రదర్శించకూడదా అని అంటే ఏ ప్లకార్డు ప్రదర్శించకూడదు, శివుడే కాదు అల్లాయే కాదు ఏది కూడా అవసరం లేదు అక్కడ, అది రూల్స్కు విరుద్ధం. మాట్లాడితే సంవిధానం పట్టుకుంటారు, దానికి వ్యతిరేకంగా వెళ్తారు. ఆయన అదే చెప్తా ఉన్నారు, ఏ చిత్రము చూపించడానికి లేదని ఆయన బుక్ పెట్టి చూపిస్తా ఉన్నారు. లోక్సభలో స్పీకర్ని మించిన వ్యక్తి ఎవరూ లేరు అనే విషయాన్ని స్పీకర్కి గుర్తు చేస్తూ స్పీకర్ ఎన్నిక టైంలో స్పీకర్ చైర్ దగ్గరికి తాను ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళినప్పుడు స్పీకర్ ఓం బిర్లా తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన తీరు, ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన తీరుని ఎక్స్పోజ్ చేస్తూ చెప్పారు. Speaker sir, when I shook your hand, you stood straight like this and shook my hand. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. This house mein speaker se koi bada nahi hota. Speaker sabse bada hai, hum sab ko speaker ke samne jhukna chahiye. Main aapke samne jhukunga aur sara ka sara opposition aapke samne jhuke. Ye loktantra hai speaker sir, aap is house ke leader hain, aapko kisi ke samne nahi jhukna chahiye. Wah. ఏమన్నా స్పీచ్! అసలు ఇంత కాంట్రడిక్షన్ నాకు తెలిసి ఇంకెవరు అవకాశం ఇవ్వరేమో కాంగ్రెస్ పార్టీ అండ్ రాహుల్ గాంధీ అలా కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్ళు తప్పించి. సో ఈయన ఏమంటున్నారంటే, ఓం బిర్లా గారు మోదీ గారికి వంగి షేక్ హ్యాండ్ ఇచ్చారు, నాకు మాత్రం స్ట్రైట్గా ఉండి నమస్కారం అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసలు కరెక్టేనా అంటే, రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డ్ ఏంటి, నరేంద్ర మోదీ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఈయన వయసు ఏంటి, రాహుల్ గాంధీ వయసు ఏంటి, ఓం బిర్లా వయసు ఏంటి? ఓం బిర్లా కంటే రాహుల్ గాంధీ చిన్నవాడు, ఓం బిర్లా కంటే మోదీ పెద్దవాళ్ళు. ఆటోమేటిక్గా అదొక సభా మర్యాద, అదొక వ్యక్తిత్వం. అది ఇక్కడ కాంగ్రెస్ ఐటీ సెల్ తులసి చందు గారు ఒక విషయాన్ని చెప్పట్లేదు, ఆ వెంటనే ఓం బిర్లా గారు చెప్తారు, ఇది నా సంస్కృతి, నాకు ఇలా పెద్దల పట్ల గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి నా విధానం, ఇది మా ధర్మం చెప్పినటువంటి విషయం అని చెప్పేసి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. సో ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ ఈగోయిస్ట్, ఎంత పెద్ద అహంకారి అంటే రెచ్చగొట్టడంలోనూ రెచ్చిపోవటంలోనూ అంటే ఇలాంటి నమస్కారాలకు సంబంధించిన వాటిల్లో కూడా సూక్ష్మంగా అబ్జర్వ్ చేసి తనకి కొంచెం వంగలేదని చెప్పి ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడంటే, ఈవెన్ పార్లమెంట్లో ఇంకా పార్టీ ఆఫీసుల్లో పొరపాటున ఎవరన్నా ఇలా కళ్ళెత్తి చూసినా కూడా అంతే, ఇక అయిపోయినట్టే వాడి పని. అట్ ది సేమ్ టైం ఇదే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ అనే ఒక భారత ప్రధాని హోదాలో ఉండినటువంటి వ్యక్తికి 10 సంవత్సరాల పాటు ఎంత గొప్ప హోదా ఇచ్చారో చూసాం, ఎన్ని విజువల్స్ చూపించాలి చెప్పండి సాక్ష్యంగా. ఏం తులసి చందు గారు అది ప్లే చేయొచ్చుగా, మీరు ఒక్కరే చూస్తే అయిపోయిందా, మీ బ్యాచ్కి కూడా చూపించాలిగా. This country has a government and you are the government. As the cabinet, you do not spread fear in this country. Do not spread hatred. Do not spread violence. ఇలాంటివి అన్నమాట మాట్లాడుతూ మళ్ళీ మనకు నీతులు చెప్పటం. Do not spread violence. Do not be fearful. You are individuals and then you have a constitutional position. That is the way this country has to be run. And we as the opposition, don't take us as your enemies. We are not your enemies. We are here. We are sincerely here. To make your work easier, as long as you follow the basic principles that we have stated. We want to both work for this country, work with the spirit of bravery, work without violence, work without hatred. Thank you. Prajapaksha netaga tana voice ni praja samasyalaki complete ga ivvagaligaru, aa time ni sadviniyogam chesukogaligaru. ఇవ్వగలిగారు కాదు, ఇదే పొజిషన్లో అటు రాహుల్ గాంధీ ఇటు మోదీ గారు ఉండుంటే ఒక్క మాట కూడా మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు. గంటన్నర ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా విన్నారు, వినిపించారు. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే, విపక్షంతో కంపేర్ చేసుకుంటే అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు, అది రాహుల్ గొప్పతనం కాదు, అది సభామర్యాద పాటించిన వాళ్ళ గొప్పతనం. అగ్నివీర్ స్కీమ్ సేనా కా స్కీమ్ నహీ హై,
అగ్నిపథ్ స్కీమ్ ని స్టార్టింగ్ నుంచి కూడా అపోజ్ చేస్తూ వస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఈసారి ఏకంగా దానిపైన అబద్ధాలని కూడా ప్రవచించాడు. అబద్ధం ఏంటి ప్రధానంగా అంటే, ఒకవేళ ఎవరన్నా విధుల్లో ఉండి అగ్నిపథ్లో ఉన్నటువంటి వాళ్ళు అగ్నివీరులు మరణిస్తే, అమరులైతే, వారికి 1,00,000 రూపాయలు పైచులకు ఎక్స్గ్రేషియా వంటిది వస్తుంది. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా అబద్ధం ఆడినటువంటి రాహుల్ గాంధీ ఆ తర్వాత కూడా ఏవో వీడియోలు ప్లే చేసి తన యొక్క తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అగ్నివీరులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా ఇప్పటికీ ఇంటర్నెట్లో లభ్యమవుతూ ఉన్నాయి, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే హిందువుల్ని దూషించడం ద్వారా, హిందుత్వాన్ని హేళన చేయడం ద్వారా, అబద్ధాలని ప్రవచించడం ద్వారా తన పబ్బం గడుపుకోవడానికి ట్రై చేసినటువంటి ఈ విపక్ష నేత రాహుల్ గాంధీ వీళ్ళందరికీ కూడా హీరో ఎలా అవుతాడో నాకు సమాధానం చెప్పాలి. ఔర్ పూరీ సేనా జాంతీ హై కి స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ కా బ్రెయిన్ చైల్డ్ థా, స్కీమ్ సేనా కా బ్రెయిన్ చైల్డ్ నహీ థా. ఇన్కో అగ్నివీర్ అచ్చా లగ్తా హై, ఆప్ ఉస్కో రఖియే, హమ్ ఉస్కో బదల్ దేంగే, హటా దేంగే. సింపుల్ సీ బాత్ హై, హమారి సర్కార్ ఆయి కే అగ్నివీర్ కో హటా దేంగే. కంగనా రనౌత్ రాహుల్ గాంధీ స్టాండప్ కమెడియన్గా మాట్లాడారు అని చెప్పేసి చెప్పారు, కానీ దాన్ని మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ స్టాండప్ కమెడియన్ కాదు, ఆయన కిరోసిన్ చల్లినటువంటి వ్యక్తి. భారతదేశం మొత్తం మీద ఎప్పుడు తగలెట్టేస్తాడో తెలియదు, కాబట్టి ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగానే మేము పరిగణిస్తాం. చాలా మంది ఎంపీలు రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడారు అని చెప్పి సోషల్ మీడియాలో ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ఎంత పెద్ద ఎత్తున వస్తున్నాయో పోస్టులు, హిందువుల్ని అవమానించారు అని ఇలాగా కూడా అలాగే వస్తున్నాయి. రాహుల్ గాంధీ, నేను హిందువుల్ని కాదు, హిందువులు అంటే కేవలం నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ మాత్రమే కాదు అని చెప్పి చెప్పినా కూడా. సో అలాగే ఇప్పుడు ఆయన చెప్పినా కూడా దాని అర్థం ఏంటంటే చెప్పినా కూడా వినాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తే అది వినాలి, కాంగ్రెస్ ఐటీసీఎల్ తులసి చందు గారు ఏం చెప్తే మనం అది వినాలి. చెప్పినా కూడా వినకపోయాం అనుకోండి మనం అందరం కూడా మూర్ఖులమని. చెప్పినా కూడా అంట ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం మళ్ళీ దీన్నే ప్రస్తావిస్తూ మొత్తం హిందువుల్ని రాహుల్ గాంధీ అవమానించారు అని ఇలాగా దీన్నే ప్రస్తావిస్తారు. హిందూవాదులు అందరూ కూడా ప్రస్తావిస్తారు, పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా, హిందూ సంఘాల్లో ఉన్నా సంఘాల్లో లేకపోయినా, నేను హిందువుని అనే భావన ఉన్న ప్రతి ఒక్కడు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఖండిస్తాడు. ఖండించినటువంటి హిందువులు నా దృష్టిలో స్టార్టింగ్లో చెప్పాను కదా సచ్చిన శవంతో సమానం, ఎందుకంటే వాడు సెక్యులర్ అనే భావజాలంలోనో లేకపోతే లేదంటే కాంగ్రెస్ ఐటీ సెల్ నడుపుతున్నటువంటి మీలాంటి వాళ్ళ ప్రభావాన పడిపోయినటువంటి నిస్తేజంతో నిండిపోయినటువంటి మ్రగిపోతున్నటువంటి జీవులు కానీ నేను గమనిస్తాను వారిని. ఎంతసేపటికి రాహుల్ గాంధీని ఒక యాంటీ హిందూ లాగా, యాంటీ నేషనల్ లాగా ముద్ర వేసే ప్రయత్నం అనేది జరుగుతుంది. జరగడం ఏంటి, చాలా స్పష్టంగా ఆయన తన నోటి ద్వారా ఎన్ని సందర్భాల్లో హిందుత్వానికి అగేనిస్ట్గా, భారతదేశానికి అగేనిస్ట్గా మాట్లాడాడు అన్న దానికి సంబంధించి నేను వీడియోలు పెట్టడం జరిగింది ఆరంభంలో. ఇంకా బోలుడు ఉన్నాయి, ఆ వీడియోలు పెట్టుకుంటా పోతే ఇప్పటికే నిడివి పెరిగింది, ఇంకా చాంతాడంత అవుతుంది. అంత ఉంది చరిత్ర. రాహుల్ గాంధీ కామెంట్స్ అగేనిస్ట్ హిందూయిజం, రాహుల్ గాంధీ కామెంట్స్ అగేనిస్ట్ ఇండియా అని కొట్టి చూడండి, మీకు దొరకకపోతే నన్ను అడగండి. అట్ ద సేమ్ టైం అయోధ్య గురించి, అయోధ్యలో ఎందుకు ఫెయిల్ అయింది బీజేపీ అని చెప్పి అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఏకంగా మైక్ని కూడా కట్ చేసేసారు. ఇంత అబద్ధమా, మైక్ను కూడా కట్ చేశారన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా రాహుల్ గాంధీ వాయిస్ వినిపిస్తుందో చూడండి. అయోధ్యా సే శురూ కర్తా సర్, నమస్కార్, అయోధ్యా నే ఆప్కో మెసేజ్ భేజా, అయోధ్యా నే రామ్ భగవాన్. మైక్ ఎక్కడ కట్ చేశారు అక్కడ, అది చూపించాలి కదమ్మా. ఒక అబద్ధాన్ని అలా అల్లేస్తే ఎలాగా, గంటన్నర ప్రసంగం చేసిన రాహుల్ గాంధీ మైక్ కట్ చేస్తే ప్రసంగం చేశాడా? అదే విషయం మీద ఎలిగేషను ఓం బిర్లాకి డైరెక్ట్గా వేస్తే ఓం బిర్లా గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ మైకుల నియంత్రణ నా దగ్గర ఉండదు, ఎవరు నిలబడి మాట్లాడుతున్నారో వాళ్ళ మైక్ ఆన్లో ఉంటుంది, మిగతా వాళ్ళ మైక్ ఆన్లో ఉండదు, నేను ఎవరికైతే మాట్లాడమని ఆదేశం ఇస్తానో వాళ్ళ మైక్ ఆటోమేటిక్గా ఆన్ చేయబడుతుంది సదరు ఆ నిర్వాహకుల ద్వారా అని చెప్పారు. నా దగ్గర ఏం స్విచ్ ఏమి ఉండదు ఇక్కడ అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇలాంటి అబద్ధాలని మీరు స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. లిటరల్గా నరేంద్ర మోదీతో చెడు కూడా ఆడుకున్నారు రాహుల్ గాంధీ.
చూసారా, చెప్పాను కదా ఆరంభం నుంచి వీళ్ళ ముఖాల్లో ఒక వెలుగు కనిపిస్తూ ఉంది, జిగజిగమని వెలిగిపోతూ ఉంది. అసలు లైటే అక్కర్లేదు వీళ్ళకి స్టూడియోలో వీడియోలు చేయడానికి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ఇంకా వెలిగిపోతూ ఉన్నారు. ఏంటంటే చెడుగుడు ఆడుకున్నాడంట, నరేంద్ర మోదీ స్పీచ్ వీళ్ళు వినలే. నరేంద్ర మోదీ గారు సుదీర్ఘంగా 2 గంటల సేపు మాట్లాడారు ఈ రణగోణ ఈ అరుపుల మధ్య. అందులో ఒక్కొక్క దానికి సవివరముగా, ఇంకా చెప్పాలంటే టైట్ స్లాబ్ కౌంటర్స్ ఉన్నాయి, చాలా క్లియర్గా మాట్లాడారు. కానీ చెడుగుడు ఆడేసుకున్నాడంట. దీన్ని ఒక ఉదాహరణగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయి కదా, ఈ 99 సీట్లకే ఊరంతా ఈ స్వీట్లు పంచుకుంటా తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. దీన్ని ఉదాహరణగానే మోదీ గారు ఒక మాట మాట్లాడారు, ఒక స్టూడెంటు 99 మార్కులు వచ్చాయని చెప్పేసి ఊరంతా స్వీట్లు పంచుతూ ఉన్నాడు. ఇంతలో ఒక టీచర్ వచ్చి, ఎందుకురా బాబు స్వీట్లు పంచుతూ ఉన్నావు, ఎందుకు మీరు స్వీట్లు తీసుకుంటా ఉన్నారని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పారు, బాబుకి 99 మార్కులు వచ్చినాయంటే, ఎంతకి అన్ని మార్కులు వచ్చినాయో తెలుసా మీకు, 543కి 99 వచ్చినాయి, 100కి కాదు అని చెప్పేసి ఆ టీచర్ చెప్పంగానే నోట్లో ఉన్న స్వీట్ అలాగే కింద పడిపోయింది అన్నట్టు. సో ఇక్కడ వీళ్ళ చెడుగుడు ఆడుకోవడం అనేది కూడా అలాగే ఉంటుంది. ఏమాడుకున్నాడు చెడుగుడు, ఇదంతా కూడా మీరు ఇచ్చే ఎలివేషన్స్ అంతే. ఇప్పుడు ఏమీ లేని సీన్లో తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఎలివేట్ చేస్తే అక్కడ ఏదో ఉన్నట్లుగా తయారవద్దు. అలా మీరు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నారు, అక్కడ ఏమీ లేదు, అక్కడ మ్యాటర్ ఇల్లే. సో అది చెడుగుడు కాదు, గుడుగుడు కాదు. మీరందరూ కూడా ఈ డప్పాలు కొట్టడం ఆపండి. ఈ మొత్తం స్పీచ్ లో ఎందుకంటే పదే పదే మోదీని తన గతంలో చేసిన వ్యాఖ్యలతోనే కౌంటర్ చేయగలిగారు. నేను బయలాజికల్ ఇక్కడ నుంచి వీళ్ళు ఆనందం, ఒక రకమైన జోష్. అప్పటి వరకు ఒకలా ఉంటారు, సడన్ గా రాహుల్ గాంధీ గారు ఇచ్చేటటువంటి ఆ కోతి కొబ్బరికాయల టైపు ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు భలే కనిపిస్తుంది. పుట్టలేదు అని చెప్పి మోడీ ఏదైతే అన్నారో దేవుడి నుంచి పదే పదే మోదీని తన గతంలో చేసిన వ్యాఖ్యలతోనే కౌంటర్ చేయగలిగారు. నేను బయలాజికల్ గా పుట్టలేదు అని చెప్పి మోడీ ఏదైతే అన్నారో దేవుడి నుంచి సందేశం వస్తుంది నాకు చెప్పి దేవుడి ప్రతినిధిని అనేలాగా మాట్లాడారు. ఎలక్షన్స్ ప్రచారంలో ఇచ్చిన ఆయన దేవుడి ప్రతినిధి అని మాట్లాడలే, కావాలంటే వీడియో చూడండి. జనరల్ గా ఎవరైనా సరే తనలో ఒక సాత్వికత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విధంగానే మాట్లాడతారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తూ ఉన్నాం, ఎవరికైనా దానం చేస్తాం, వాళ్ళు వచ్చి అయ్యా మీరు మాకు దేవుడయ్యా అంటే నేను చేసేది ఏముంది, అంతా పరమాత్మ ఇస్తున్నాడు, నేను మీకు ఇస్తున్నాను అని మాట్లాడతారు. ఉత్తములు, సాత్విక స్వభావాలు ఏది తీసుకోరనమాట హృదయానికి, అంతా కూడా పరమాత్మకి అంకితం చేస్తారు. అలా ఆ రోజు మోదీ మాట్లాడింది ఎందుకు అంటే, ఈ బయలాజికల్ ఈ టర్మ్స్ మీరు ఇవన్నా ఎన్ని విధాలుగానైనా సరే మార్చుకోవచ్చు, కానీ దాని అంతరార్థం ఏమిటి అంటే, ఇన్ని పనులు నా చేత చేయించినటువంటి పరమాత్మ ఇది సామాన్యమైనటువంటి విషయం కాదని నేను భావిస్తూ ఉన్నాను. అఫ్కోర్స్ భౌతికంగా నేను జన్మించినప్పటికీ కూడా నన్ను పరమాత్మ ఎంచుకున్నాడు కాబట్టి నాకు పరమాత్మకి కనెక్షన్ ఉందని చెప్పుకున్నారు. అది ఒక గొప్ప భావన. ఆ భావనను కూడా ఇచ్చేసి నవ్వు మళ్ళీ, ఇది ఎంత ఎందుకు ఈ సింగారాలు ఎందుకు, నార్మల్గా మాట్లాడవచ్చు కదా, ఎటకారమే చేయాలని డిసైడ్ అయితే అంతకు మించి మేము చేయగలం. సో మాది భారత్కా ఐటీ సెల్ కాబట్టి మీ కాంగ్రెస్ ఐటీ సెల్, మీ బీజేపీ ఐటీ సెల్, మీ సోదీ మీడియా, మీ గోదీ మీడియా మా దగ్గర ఆటలు ఆడలేవు. మేము భారత్కా ఐటీ సెల్, ఇక్కడ అందరికీ రిపేర్లు చేయబడును. భగవాన్ కా మెసేజ్ ఆయా హోగా మోదీజీ నోట్బందీ కర్ దీజియే. అందుకనే మేబీ కంగనా రనౌత్ స్టాండప్ కమెడియన్ అన్నారేమో రాహుల్ గాంధీని. సో గంటన్నర ప్రసంగంలో ఇలాంటి ఎటకారాలే ఎక్కువ. ఇవన్నీ కూడా దేనికి ఉపయోగకరం చెప్పండి. మోదీ దీనికి కౌంటర్ చేస్తేమో అక్కడ ప్రోగ్రెసివ్గా మాట్లాడట్లేదు అంటారు. ఇవన్నీ కూడా ఎందుకు, ఈ పనికిమాలిన మాటలు ఎందుకు? గంటన్నరలో ఎన్నిసార్లు ఒరిజినల్గా భారతదేశానికి సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడారు, యువత గురించి మాట్లాడారు? లేదు. గంట 40 నిమిషాల ప్రసంగంలో దగ్గర దగ్గర గంటన్నర ఈ సొల్లే, ఈ ఎటకారము, ఈ ఓవర్ యాక్షనే, ఈ దీంతోనే నింపేశారు. ఇది ఎలివేషన్. అంటే ఇది ఎలా ఉందంటే, కామెడీ సినిమాలకు బాగా అలవాటు పడిన వాళ్ళకి ఒక మంచి హిట్ సినిమా పడితే ఎలాగైతే ఆస్వాదిస్తారో అలాగ ఉంది తప్ప ఇక్కడ ఏమీ అంత లేదన్నమాట. చోద్యం చూస్తున్నారు. నోట్బందీ కర్ దియా డైరెక్ట్ ఊపర్ సే ఆయా మెసేజ్ ఆర్డర్ ఆయా ఖటాక్ ఔర్ और अलग अलग ऑर्डर आते हैं. अदानी जी वाला ऑर्डर आता है, बम्बई एयरपोर्ट अदानी जी का ऊपर से ऑर्डर आता है, खटा खटा खट खटा खट खटा खट ऑर्डर आते हैं. ఇక్కడ ఈ కటాకట్ అనే పదం మళ్ళీ రాహుల్ గాంధీ ఎత్తడానికి అనర్హుడు. ఆ పదంతోనే జనాల్ని మోసం చేసినటువంటి వ్యక్తి, డెమోక్రటిక్ ఫ్రాడ్, అతిపెద్ద డెమోక్రటిక్ ఫ్రాడ్కి పాల్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులతో మీ అందరూ కూడా మాకు ఓటు వేస్తే మీకు నెల నెల 8,500 రూపాయలు టకాటకను పడిపోతాయని చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు. అలాగే గెలిచారు కూడా. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా
వీళ్ళన్నట్లుగా హ్యాండ్ ఇచ్చారనమాట. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసతో ఈ ఎటకారాలన్నీ చేస్తున్నారు. ఎటకారాలు కాదు, విపక్ష స్థానంలో ఉండి చేయాల్సింది. అడ్రెస్సింగ్, సమస్యల్ని అడ్రెస్సింగ్ చేయాలా? మోదీని అక్కడ పక్కన కూర్చోబెట్టి ఇప్పటిదాకా ఎవరు ఇంత పవర్ఫుల్ గా మాట్లాడగలిగే ధైర్యం? ఇది ఈ క్యూట్నెస్ నాకు ఓవర్లోడెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే మోదీని అక్కడ పక్కన కూర్చోబెట్టి అంటే మరి సభలో పక్కన కాకపోతే ఇంకెక్కడ కూర్చుంటారు? మోదీని కూర్చోబెట్టి గంటన్నరసేపు ప్రసంగం చేశారంటే, ఒకసారి సంవిధాన ఛానల్ని చూడండి, గంటన్నర, అరగంట, 20 నిమిషాలు ఇలాగ మొత్తం ఎంతమంది సభ్యులు మాట్లాడారో అంతమంది సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మోదీ అక్కడే కూర్చున్నారు. ఈ కామెడీ, ఈ నాటినెస్సే నాకు అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది మీలో. ఎందుకు ఈ ఎలివేషన్స్? ఎందుకు మోదీని కూర్చుండబెట్టి రాహుల్ గాంధీ మాట్లాడించేశారంట? రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు అంటేనే అధికార పార్టీలు సైలెంట్గా ఉన్నాయని. దాని అర్థం ఏంటంటే మోదీ వాళ్ళందరికీ నేర్పిన డిసిప్లైన్. అదే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? ఒకసారి చూపించాను కదా వీడియో, చూడండి, వెళ్ళండి, వెళ్ళలోకి దూసుకుపోండి, అతని మీద ఎవరు స్పీకర్ మీద దాడి చేయండి అనేలాగా చెప్తా ఉన్నాడు. ఎవరు చేయలేకపోయారు, అట్లాంటి చర్చ జరగలేదు. అది కూడా నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి అక్కడ చూస్తూ ఉండగా, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కోర్స్ హు హాస్ ఏ డైరెక్ట్ కనెక్షన్ విత్ గాడ్, హాస్ ఏ డైరెక్ట్ స్పీక్స్ డైరెక్ట్లీ టు గాడ్. Yes, the Paramatma speaks to Modiji's Atma directly. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పరమాత్మ అంటే, చెప్పాను కదా మోదీ వ్యాఖ్యలను అడ్డు పెట్టుకుని ఇప్పుడు పరమాత్మను కూడా ఈయన క్రిటిసైజ్ చేస్తున్నట్టే. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ హిందుత్వాన్ని హేళన చేస్తాడు. Unlike with all humans, we are all biological. We are born, we die, but the Prime Minister is a non-biological being. రాహుల్ గాంధీ తర్వాత మహువా మొయిత్రా, ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడారు. మహువా మొయిత్రా 17వ పార్లమెంటు నుంచి. ఇంతసేపు ఒక రకమైన అభిప్రాయం ఉండింది, ఇప్పుడు మహువా మైత్రి గారిని మీరు తీసుకొచ్చాక అసలు మీరు అసలు వేరు, అసలు మీరు వేరమ్మా అంతే. బహిష్కరణకు ఎందుకు గురయ్యారు ఆమె? ఉత్తుపుణ్యానికి? అది ఈ పరమాన్నం మాటలు మహువా మైత్రి గారు చేశారు కదా, దాన్ని తీసుకొచ్చి మీరు పెట్టడం అనేది కామెడీగా ఉంది. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారు. ఆమె పార్లమెంటు లాగిన్ వివరాలు దుబాయ్ నుంచి యాక్సెస్ చేశారు. ఇవి ఆరోపణలు ఆవిడ మీద. దానిపైన ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఆమెను దోషిగా నిర్ధారించి ఆ విధంగా ఆవిడని బహిష్కరించడం జరిగింది. ఒక ఎంపీ స్థానంలో ఉండి క్వశ్చన్స్ అడగడానికి సంబంధించి లాగిన్స్ ఇవ్వడమే కాకుండా డబ్బులు కమ్ముడుపోయినటువంటి ఒక దుర్మార్గమైన పనికి ఒడిగట్టారు. ఆ యొక్క పనులకు శిక్షలు లేవు కాబట్టి రాజ్యాంగంలో, చట్టాల్లో ఆవిడ బతికి పట్టగట్టింది. బట్ ఎథిక్స్ కమిటీ ఆవిడ యొక్క చేష్టల్ని ఎండగట్టి బహిష్కరించడం జరిగింది. ఇది కూడా చెప్పాలి కదా, ఊరకనే ఆవిడ బయటకు నెట్టేయలేదుగా. ప్రశ్నలు అడగడానికి లంచం తీసుకున్నారు అని చెప్పి ఎథిక్స్ కమిటీ సిఫార్సుల మేరకు స్పీకర్ ఆమెను బహిష్కరించారు సభ నుంచి. అప్పుడే మీరు దీనికి మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పి పార్లమెంట్ బయట తప్పు చేసిన వాళ్ళని బయటికి గెంటేశారు. మళ్ళీ దానికి ఎందుకు ఈ రావణాసుర ప్రగల్భాలు? ఇక్కడ నుంచి ఆమె ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వము, అధికార పక్షం మూల్యం చెల్లించుకుంది, నన్ను ఒక్కదాన్ని గెంటు వేసి మీరు 63 మందిని పర్మనెంట్ గా కోల్పోయారు అని చెప్పి తను రివైంజ్ తీర్చుకున్నాను అనేలాగా తన ప్రసంగం ఉంది. ముజే బెఠానే కా చక్కర్ మే జనతా నే ఆప్కే 63 సదస్యో 63 జన్కో పర్మనెంట్లీ బెఠా దియా. ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో, అయోధ్యలో ఈ కటాకట్ ఫార్ములాలతో, అలాగే హిందువుల్లో కులపరమైనటువంటి చీలికతో కూటమిలో భాగంగా ఓట్ల చీలికను నియంత్రించడంతో గెలిచారో, మమతా బెనర్జీ కూడా వెస్ట్ బెంగాల్లో ఈ అక్రమ వలసదారులకు ఓట్లు ఇవ్వడం ద్వారా, ఓటు బ్యాంకును మెయింటైన్ చేయడం ద్వారా ఈ మహువా మైత్రి లాంటి వాళ్ళు గెలిచారు. ఇక్కడ అజదుద్దీన్ ఓవైసీ కూడా గెలిచాడు, మహువా మైత్రి కూడా గెలిచింది. ఎలా గెలిచారు అన్నదానికి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యబద్ధంగా అని చెప్పలేము. అది అంతే జరుగుతూ ఉంటుంది, కొంత కాలక్రమము అలా నడుస్తూ ఉంటుంది. అంత మాత్రాన ఈ కబుర్లు చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదం. వీళ్ళందరూ కూడా సోర్పణకనే ఎలివేట్ చేసేవాళ్ళు, మరి ఈవిని ఎలివేట్ చేయరా? సోర్పణక తాటకి కూడా వీళ్ళకి అంబాసిడర్లు, వీళ్ళకి గొప్ప గొప్ప స్త్రీరాశులు. మరి ఇలాంటి స్త్రీరాశి కూడా గొప్పగానే కనిపిస్తారు మరి. అలాగే నార్త్ ఈస్ట్ అని చెప్పే అధికార పక్షము మొత్తం ప్రెసిడెంట్ ప్రసంగంలో చూస్తే ఎక్కడా కూడా మనకు మణిపూర్ అనే మాటే కనిపించదు. ఎప్పుడు అందుకే ఆత్రంతో బయటికి వెళ్ళిపోకూడదని చెప్పేది. రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత మోదీ ఏం మాట్లాడారో వింటే దీనికి గల క్లారిటీ వస్తుంది. మోదీ ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి.
ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఎంతమంది అరెస్ట్ కాబడ్డారు, ఎన్ని విధాలుగా అక్కడ బలగాలు మోహరింపచేసి ఉన్నారు, ఎన్ని రోజులు అక్కడ హోంమంత్రి అమిత్ షా బైఠాయించారు, ఏం జరుగుతుందనే విషయాన్ని మొత్తానికి కూడా క్రోడీకరించి చెప్పడం జరిగింది. ఆయన వినాలి కదా, ఒక ప్రశ్న వేసిన తర్వాత ఆన్సర్ వినాలి. బురద జల్లేయటం, వెళ్ళిపోవటం, అంతే అంతే మనకు తెలుసు. గురించి మాట్లాడుతూ ఉంటారు, ముల్లా అంటారు, మస్జిద్ అంటారు, మంగళసూత్రం అంటారు, మటన్, మచిలి, వీటన్నిటిని మాట్లాడతారు. కానీ అదే ఎంతో వచ్చే మణిపూర్ అనే మాట మాత్రం మాట్లాడరు అని చెప్పి అటాక్ చేశారు. ముసల్మాన్, ముల్లా, ఇప్పుడు అధికార పక్షానికి గత 10 ఏళ్ళు జరిగినట్టు ఈసారి ఉండదు. ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ లాగా లేకపోతే ప్రతిపక్షం వాళ్ళని వదిలిపెట్టదు. ఐ విల్ మార్క్ యువర్ వర్డ్స్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పబోయే మాటల్ని కూడా గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో విపక్షాలు ఇదే ధోరణి కనబరిస్తే మోదీ ఎలా బిహేవ్ చేస్తారు, మోదీ ఎంత అగ్రెసివ్గా తన రూట్ని మారుస్తారో కూడా మీరే చూద్దరు. ఇలాగే ఇంతే వక్రముగా, ఇంతే ద్వేషంతో, ఇన్నే అరుపులతో సభని సజావుగా గనక కొనసాగించకపోతే ఏం జరుగుద్దో అప్పుడు చూద్దరు. సో అంతవరకు కూడా ఆనందపడండి అనేదైతే ఎస్టాబ్లిష్ చేయగలిగారు. సో మీకేమనిపించింది మహామైత్ర ప్రసంగం మీద? చివరాఖరికి నేను చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళందరూ కూడా మిస్ చేసి చెప్పింది, మాట్లాడితే రాజ్యాంగము, సంవిధానం అంటారు కదా, వీళ్ళు ఆ రాజ్యాంగము, సంవిధాన్ని ఎన్నిసార్లు ఖూనీ చేశారు, ఎన్నిసార్లు మార్చారు అనేది ఇదివరకే చెప్పుకోవడం జరిగింది. ఈవెన్ రాజీవ్ గాంధీ గారి మాటల్లోనే వినండి. అగర్ కానూన్ బదల్నే కీ జరూరత్ హోగి, అగర్ సంవిధాన్ కో అమెండ్ కర్నే కా కర్నే కీ జరూరత్ హోగి తో హమ్ జరూర్ జరూర్ కరేంగే ఇస్మే కోయి అని చెప్పాడు. అవసరమైతే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి. దాని తర్వాత హింస గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రెండు విషయాలను ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. అది ఎమర్జెన్సీ టైం, రెండోది సిక్కుల ఊచకోత. ఈ రెండింటిని చాలా ఈజీగా ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలే. సిక్కుల్ని ఊచకోత కోసినటువంటి విషయాన్ని జస్టిస్ నానావతి కమిషన్ 1984లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వందలాది సిక్కుల్ని చంపేశారు, దారుణాది దారుణంగా చంపారు. అలాగే కాంగ్రెస్ హిస్టరీలో ఎన్నో హింసాకాండలు ఉన్నాయి. ఓకే, అప్పుడు గాంధీ హత్య జరిగిన తర్వాత కూడా ఎంతోమందిని ఊచకోత కోశారు. ఇవన్నీ కూడా చరిత్రలో కలిపేసినటువంటి నిజాలు, బట్ మనం కనుగొని బయటకు తీయాల్సినటువంటి విషయాలు కూడా. వీళ్ళందరూ కూడా ఇలాగే అబద్ధాలు చెబుతూ ప్రోపగండా క్రియేట్ చేస్తూ విషపు వార్తల్ని వల్లెవేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ కమెడియన్ కాకపోవచ్చు, కానీ రాహుల్ గాంధీ ఈ భారతదేశం మొత్తంలో కిరోసిన్ చల్లి రెడీ టు ఫైర్ అనేలాగా ఉన్నారు. ఇతన్ని, ఇతనిలో మ్యాటర్ లేకపోయినా ఎలివేట్ చేసేటటువంటి వ్యవస్థ, ఎకో సిస్టమ్ బలంగా ఉంది. దానికి గాను మోదీ ఏమన్నారో ఒకసారి చూడండి. మ్యాచ్ ఈకో సిస్టమ్ కు బతా దేనా చాతా హూ, ఉస్కి హర్ సాజిష్ కా జవాబ్ అబ్ ఉసీ కీ భాషా మే మిలేగా. దేశ విరోధి సాజిషో కో కభీ భీ స్వీకార్ నహీ కరేగా. చూశారు కదా, ఈ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని అదే భాషలో త్వరలో సమాధానం చెప్పబోతూ ఉన్నామని. కాబట్టి తొందరపడకు సుందరవదన, ముందుంది ముసళ్ళ పండగ. అలాగే ఈ కౌంటర్ వీడియోపై మీ స్పందనను నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.